జీవజలంలో రేడియో మరియు టీవీ పరిచయల ద్వారా ప్రసారం చేయబడుతున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు స్టూడియోలో ఈదా జాషువా గారు వారి సత్యమణి చిట్టిమేరి గారు ఉన్నారు వీరు గతసారి మేము నాలుగు వందల రోజుల పాటు వీధి సువార్త చేసేటప్పుడు అనేక రోజులు మాతో పాటు వచ్చి వీధి సు చాలా చక్కని సువార్త ప్రకటిస్తుండేవారు వారితో మాకు అటువంటి అనుబంధం ఉంది వారెంతో దేవుణ్ణి ప్రేమించే దేవుని బిడ్డ కనుక ఈరోజు వారు దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నారు మనం విందాం దీవించబడదాం దేవుని పరిశుధనామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ శుభవార్త అని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దైవజనులు జీవజలములు రేడియో అండ్ టీవీ పరిచర్య డైరెక్టర్ గారైన శాలే మిజ్రాయల్ గారికి ప్రభునామం పేరుట వందనాలు తెలియజేసుకుంటూ ప్రియులారా ఈరోజు దేవుని వాక్యను మనం ధ్యానం చేద్దాం ఈరోజు అంశం దేవుని మాట వినిన నోవాహు దేవుని మాట వినని యోన గూర్చిన అంశాలు ధ్యానం చేద్దాం ఆదిలో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన నోటి మాట చేత ఆకాశాన్ని భూమిని వాటిలోని సమస్తాన్ని చెట్లను సకల జీవకోటి ప్రాణులను సృష్టిని అంతను కలిగి చేసిన తర్వాత తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజిందము అని ఆలోచన చేసినప్పుడు ఆ రీతిగానే దేవుని ఆలోచన చెప్పున నరుని తన పోలికలో తన స్వరూపంలో నరుని సృష్టించి ఆయన సృష్టించిన సమస్త సృష్టి మీద ఆ నరునికి అధికారం ఇచ్చి ఆ అధికారంతో పాటు దేవును దేవుడు ఆ నరుడికి కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు అటువంటి ఆజ్ఞలను మేరడాన్ని బట్టి దేవునికి మనిషికి కలిగిన ఎడబాటు కారణము పాపము పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమే పాపము పాపము వలచ్చు జీతము మరణము అయితే ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఒక స్నేహితుని వలె ఆదాముతో సంచరించినట్లుగా మనం ఏదైనా తోటలో మనం చూస్తాం అయితే ఆదాము దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఆదాముని బట్టి భూమి శపించబడుతుంది అలాగా ఆదాము మొదలుకొని నోవాహు వంశావళి వరకు కూడా మనం చూస్తే జనులు తన మార్గములు చెరిపివేసుకొని దేవుని సన్నిధి లేకుండా తమ ఇష్టానుసారమైన క్రియలు జరిగిస్తూ హేయమైన క్రియలు దుష్క్రియలు చేస్తూ దేవునికి ఎంతో బాధ కలిగిస్తారు దేవుడు మొదటగా సృష్టిని సృష్టించి మనిషిని సృష్టించిన మొదటగా దేవుడు చేసిన వారిని అన్నిటిని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు దేవుడు ఎంతగానో ఆనందపడతాడు అయితే ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్న జనాంగముల వారి జీవన ప్రమాణాలను బ పరిశీలిస్తే జనాల యొక్క క్రమం అనేది లేదు ఒక దుర్నీతి పంధకాల్లోనూ ఒక దుష్క్రియలను బట్టి దేవుని నామం ఎంతగానో గాయపరిచిన వారయ్యారు ఆదికాండంలో మనం చూస్తే ఆరో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు ఇలాగ చెప్తున్నాడు నరుల యొక్క చెడుతనం నరుల యొక్క మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు ఏ రీతిగా సంతాపం పడ్డాడు అనే విషయాన్ని నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకునెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పక్షులను వాటిని నిర్మూలము చేతమని అని ఆలోచన చేసినప్పుడు ఆ భూమి మీద ఉన్న నరులను చూసినప్పుడు దేవుడు నావాహను కూడా చూస్తాడు అయితే దేవుని దృష్టికి నోవాహు కృప పొందినవాడాయను అయితే నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే నోవాహు నీతిమంతుడును నిందారహితుడును దేవుని అందలి భయభక్తులు గలవాడుగా మన పరిశుద్ధ లేఖనాల నుంచి ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు అయితే నోవాహుని బట్టి నోవాహు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నప్పటికీ కూడా నోవాహు జీవితాన్ని మనం ధ్యానం చేస్తే దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి నోవాహును పిలిచి దేవుడు ఒక వాడను చేయమని నోవాహుకు చెప్తాడు అయితే నోవాహు జీవించిన జీవితము ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఆ తరం వారిలో అందరూ కూడా తన మార్గాలు చెరిపేసుకుని వారు ఇష్టానుసారమైన జీవితానికి వాళ్ళు తొలగిపోయినా కూడా నోవాహు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి ఒక నీతి మంత్రుడిగా జీవించడాన్ని బట్టి దేవుడు నోవాహును ఎంతగానో ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు అందును బట్టి నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించాడు కాబట్టి నోవాహు బిడ్డలు కూడా ఆయన కుమారులు కోడండ్రు కుటుంబం కూడా ఒక నీతిమంతుని కుటుంబం వలే దేవుడు ఆయన కుటుంబాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నాడు అప్పుడు దేవుడు నరునికి వాడను చేయమన్న తర్వాత ఆయన వాడన చేస్తున్న క్రమంలోనే ఎంతోమంది నోవాహును ఎన్నో ప్రశ్నలు అడిగి ఉండవచ్చు అయితే ఎందుకు వాడ చేస్తున్న నోవాహను ఎంతోమంది కోచన్లు అడిగినప్పటికీ అయితే నోవాహు దేవుడు చెప్పిన పని ఈ దేశము ఈ ప్రజలు ఈ సమస్తము నిర్మూలం కాబోతుంది దేవుని మార్గం నుంచి ప్రజలు తప్పిపోయారు అటువంటి సక్రమమైన మార్గంలో లేకపోతే ఈ ప్రపంచం ఈ జనాంగం అంతా నాశనం అవుతుంది ఎవరైతే ఆయన తెలుసుకుంటారో ఆయన మాట వింటారో వారు జీవిస్తారు అని చెప్పినప్పుడు ఆయన ఓడ తయారు చేస్తుంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు వన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఎన్నోసార్లు ఆయన చెప్పినా కూడా ఆయన మాటను కూడా ఎవరూ కూడా అంగీకరించలేదు తిరిగి హేళన చేసేవారు ఎందుకంటే అటు అటువంటిలో దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు బహు కొద్దిమంది అందులో ఒక నోవాహు అయినప్పటికీ నోవాహు దేవుని మీద విధేయతతోనూ విశ్వాసంతోనూ దేవుని చెప్పిన పని చేసి వాడ నిర్మాణం పూర్తి అయిన తర్వాత దేవుడు మరలా నోవాహు దగ్గరికి ప్రత్యక్షమయ్యి మరి యొక్క ఏడు దినాల్లో ఈ భూమి మీదకి మహాజలప్రలయం రాబోతుంది నీవును నీ కొడుకులను కోటండ్రును నీతో పాటు ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులు పక్షులు వాటిలోనివి రెండేసి ఒక ఆడది ఒక మగది జత జత వాటిని వాడలోనికి ప్రవేశించి మరలా నేను చెప్పే వరకు మీరు వాడలోనే ఉండి మీకు కావలసిన ఆహారం కూడా సిద్ధపరచుకోమని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో యావత్తు నోవాహు చేశాడు ఆ రీతిగానే నోవాహు చేశాడు ఆ రీతిగానే నోవాహు వారి కుమారులు కోడండ్రు వారి కుటుంబం మొత్తం దానితో పాటు జంతువులు పక్షులు అవి కూడా వాడలో ప్రవేశించిన తర్వాత ఆ తలుపులు మూసివేసిన తర్వాత దేవుడు తాను పలికినట్లుగానే ఆకాశ వాకిట్లు విప్పి బహు విస్తారమైన వర్షం నలభై దినాలు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా విస్తారమైన వర్షం కురవడాన్ని బట్టి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా అన్ని చెట్లు మనుషులు అందరూ కూడా నిర్మూలమైపోయారు నీటిలో మునిగిపోయారు మనం పరిశుద్ధ లేఖను ఆది కాండం నుంచి ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరముల రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటల ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను మన చదివిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే అంటే నీరు భూమి అగాధంలో నుంచి పైకి వచ్చింది అలా ఆకాశం నుంచి కూడా విస్తారమైన వర్షం కురిచినప్పుడు ఈ పర్వతాలు కూడా మునిగిపోయినాయి మునిగిపోయినప్పుడు నోవాహు తయారు చేసిన ఓడ ఈ నీటిపైన తేలియాడింది తేలి ఆడింది ఆ సృష్టి అంతా కూడా మనుషులు జంతువులు పక్షులు చెట్లు సమస్తము కూడా నిర్మూలమైనప్పుడు కేవలం ఓడలో ఉన్న నావవాహు కుటుంబము నావవాహుతో పుట్టిన జంతువులు మాత్రమే ప్రాణంతో మిగిలాయి దేవుడు ఒక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం నావాహు జీవించిన జీవితం జీవన విధానము ఆయన అటువంటి నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి దేవుని మాట వినడాన్ని బట్టి ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి భూమికి ఆయన సంతానం ద్వారా ఈ భూమి అంతా కూడా వ్యాప్తి చెందింది అంటే దేవుని బట్టి మనం ఈరోజు మన కుటుంబాలు కుటుంబ యజమాని ఈరోజు మన కుటుంబాల్ని ఎలాగా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ఎలాగ మనం బిడలని మన సరైన త్రవలో నడిపించాలి దేవుని రాజ్యంలో మనందరూ మన కుటుంబం చేరాలి అని అంటే మనం ఎటువంటి ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనే దానికి పరిశుద్ధ గ్రంథంలో నోవాహుని దేవుడు మనం అందించాడు ఆ నోవాహుని బట్టి దేవుని మాట వినడాన్ని బట్టి దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి నోవాహు ఆశీర్వదించబడ్డాడు నోవాహు బిడ్డలు ఆశీర్వదించబడ్డాడు నోవాహు సంతానం ఎంతగానో విస్తరించబడింది ఆయన గురించి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేయగలుగుతున్నాం అంటే మనం కూడా రేపొద్దున మనం జీవించిన జీవితాన్ని బట్టి దేవుని నామం మహిపరిచి దేవుని రాజ్యంలో ఉండమనే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి దేవుని మాటకి విధేయత కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తిని గురించి కూడా ధ్యానం చేద్దాం ఆ వ్యక్తి దేవుని మాట వినని యోనా ది యోన ప్రవక్త కదా దేవుని మాట వినకపోవడం ఏంటి అని అంటే దేవుని ప్రవక్త అయినప్పటికీ దేవుని మాట వినక ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆయన ఎలా చేశాడనేది ఒక కథ రూపంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది దేవుడు మొదటగా యోనాని పిలుచుకొని నినివే పట్టణం ప్రజల గురించి నినివే పట్టల వారు జరగబోయే నష్టం గురించి యోనాకు తెలియచేసి అక్కడికి దేవుని సువార్త చెప్పమని పంపించినప్పుడు యోన ఎప్పే ప్రాంతానికి వెళ్ళి ఎప్పే నుంచి నినివేకి వెళ్ళవడానికి వెళ్ళడానికి బదులుగా వాడెక్కి తర్శిసుకు ప్రయాణమే వెళ్ళుచుండగా అంటే అక్కడ దేవుని సన్నిధి దేవుని వాక్కు ఏం చెప్తుందంటే నీవు నినివే వెళ్ళు అని దేవుడు చెప్తుంటే దేవుడు చెప్పిన దాని మాట వినకుండా ఈయన తరిశిశుకి ప్రయాణమయ్యాడు వాడ ఎక్కి వాడ ఎక్కి టికెట్ తీసుకుని చక్కగా వాడ అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు అయితే దేవునికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఆయన ఎప్పుడైతే ప్రయాణం ప్రయాణమయ్యాడో ఆ వాడలో కూడా గొప్ప అలజడి తుఫాను వచ్చి ఆ ఓడలో ప్రయాణిస్తున్న ఎంతోమంది ప్రయాణికులు ఎంతో ఆందోళనలకు గురయ్యారు ఇక మనం ప్రాణాలతో బతకలేం ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది భయంకరమైన తుఫానులో ఉన్నాం అని వారు వారికి వారు వారి దేవతలకు వారి దేవుళ్ళకు ఎంతగానో ప్రార్థిస్తుండగా వారు తెచ్చుకున్న వస్తువులు కూడా సముద్రంలో పారవేస్తున్నారు ఎందుకంటే ఓడ తేలికైతే మనం బ్రతుకుతామేమో అని ఆస్తు అందరూ చేస్తున్నప్పటికీ యోనా అయితే వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతారు ఇదందరికీ మనకి అందరికీ తెలిసిన పాఠ్యభాగమే అయితే ఓడ నావికుడు వెళ్ళి వీడందరూ వెళ్ళి అడిగినప్పుడు ఓ ఈ నిద్రపోతా మనందరం మరణమైపోతున్నావు నువ్వేమిటి ఇలా నిద్రపోతున్నావు నీకు భయం లేదా నీవు కూడా నీ దేవుణ్ణి ప్రార్థించు ఒకవేళ ఆయన మనల్ని రక్షిస్తాడేమో అని చెప్పినప్పుడు అప్పుడు యోనాకి ఆలోచన వస్తుంది ఈ ఉపద్రవం నా వల్లే వచ్చింది అనే ఒక ఆలోచన యోనాలో కలుగుతుంది అక్కడ వారందరూ ఈ ఉపద్రవం ఎవరెవరు వచ్చిందని చీట్లు వేసుకున్నప్పుడు ఆ చీటిలో యోనా పేరే వస్తుంది అప్పుడు వారు అడుగుతారు అసలు నువ్వు ఎవరు ఏ నువ్వు చేసే వ్యాపారం ఏంటి నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన అప్పుడు యోనా ఒప్పుకుంటాడు నేను హెబ్రియుడును ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన జీవ జీవం గల దేవుని యొక్క దేవుని అందరు భయభక్తులు గలవాడను అయితే యహోవా సన్నిధి నుండి పారిపోయిన వాడను అని వారితో చెప్పగానే ఆ మాటలు విన్న వారు కూడా వారు ఎంతగానో భయపడతారు మరి దీనికి ఏమి చేయాలి అని వారు ఆలోచన చేసినప్పుడు యోనాకైతే ఈ ఉపద్రవం నా వల్లే వచ్చిందని గ్రహించి వారందరూ బ్రతక తలంచి జీవించాలని తలంచి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని అనగా అని అనగానే వారందరూ కూడా ఎంతగానో ఆలోచన చేసి యోనా చెప్పినట్లు కానీ ఆ యోనాను సముద్రంలో ఎత్తి పడవేయగా అసలు ఇది అంతా ఎందుకు జరిగింది అని అంటే దేవుడు వెళ్ళవలసి వెళ్ళమన్నదేమో నినివేకి వెళ్ళడాన్ని బట్టి వెళ్లకుండా ఈ తరిశీసుకి వెళ్ళడాన్ని బట్టి ఈ ఉపద్రవం అనేది జరిగింది అయితే యోన అనుకున్నాడు సముద్రంలో పడవేయబడగానే సముద్రంలో అగాధంలోకి నేను వెళ్ళిపోయాను అని చెప్పి అక్కడ అక్కడి నుంచి దేవునికి మొరపెడుతున్నాడు ఎప్పుడైతే యోన ఓడలో నుండి సముద్రంలోంచి పడవేయబడ్డాడో వెంటనే గాలి తుఫాను నిమ్మలం అయిపోయింది సముద్రం నిమ్మలమైంది సో అటువంటి అప్పుడు దేవుడు అప్పుడు యోనా కోసం ఒక పెద్ద చేపను ఏర్పాటు చేసుకుని వెళ్ళి యోనా ఉన్నాడు యోనాని వెళ్ళి మింగు అని చెప్పి ఒక చేప కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ దేవుని ఆజ్ఞకు లోబడి ఆ చేప యోనాని తన కడుపులో ఉంచుకొని నిజంగా చేప విషయంలో చాలా అసాధ్యం కానీ అయితే ఇది సాధ్యమే ఎందుకంటే ఆహారం జీర్ణం చేసుకోకుండా ఆ క్రియ అనేది ఆగిపోవడం అనేది అసాధ్యం అయితే దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అలాగే జరిగితే యోన కడుపులో చనిపోతాడు దేవుని ఉద్దేశం ఒకరు చనిపోవడం అనేది దేవుని ఉద్దేశం కాదు యోనకి బుద్ధి కలగాలని తన ఆలోచన తన తప్పు తెలుసుకోవాలని మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం అయితే యోన కడుపులో నుంచి ఉండగానే దేవునికి మొరపెడతాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మూడు దినముల తర్వాత చేపని మళ్ళీ తిరిగి యోనా ఎక్కడి నుంచి అయితే ప్రయాణం మొదలుపెట్టాడో తిరిగి యొప్పే ప్రాంతంలో ఆ చేప బయట కక్కివేయడం జరుగుతుంది అప్పుడు యహోవాకు మరల రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళు నేను వే పట్టణానికి వెళ్ళు ఒక నలభై దినాల్లో పట్టణం నాశనం కాబోతుంది వాడికి హెచ్చరిక చేయి వారందరూ మారు మనసు పొందుతారు వారందరూ రక్షణ పొందుతారు వారు జీవం పొందాలి అని యొక్క దేవుని ఉద్దేశం మాట పిలుపుకి మొదటగా ఆలోచన చేస్తే అసలు నినివే పట్టణ వారు గురించి చెప్తే అక్కడ ఇస్రాయేలీకి బద్ధ శత్రువులైన అషూరియులు ముఖ్య పట్టణము నినివే పట్టణం నినివే మహాపురము ఆ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు కూడా వారి జీవన పరిస్థితులు చూస్తే వారు కూడా దుర్నీతి బంధకాల్లో ఉంటారు వాళ్ళ హేయమైన కార్యాల్లో ఉంటారు అక్కడ ఎవరైనా ఏదైనా నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు చేస్తున్నది మంచిది అంటే వారిని కొట్టడం కానీ చంపడం కానీ గాయపరచడం కానీ చేస్తూ ఉంటారు అందువల్ల అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏదైనా దేవుని మాట సత్యం గురించి చెప్పాలని అంటే వారు వారి ప్రాణాలకు భయపడి అక్కడ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు అయితే మొదటి నుంచి ఈ నినివే పట్టణం గురించి బాగా తెలిసిన యోన అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలాగూ దాన్ని చంపేస్తారు ఈ మాట వినరు అనే ఉద్దేశంతోనే ఈయన తర్శిష్యుకు పారిపోవడం అని జరుగుతుంది అయితే రెండవసారి దేవ ఏహోవో వాక్ మళ్ళీ అతనికి ప్రత్యక్షమయ్యి నప్పుడు మళ్ళీ నినివే వెళ్ళమన్నప్పుడు దేవుని మాటకు లోబడి నినివే పట్టణం వెళ్ళి ఆ నినివే పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించు చూడగానే ఆ నినివే పట్టణం అంతా ప్రా ప్రాంతం అంతా కూడా మూడు దినములు ప్రయాణం చేయగలిగినంత పట్టణం అటువంటి పట్టణంలో ఒకరోజు సువార్త దేవుడు తను చెప్పమన్న వాక్కుని చెప్పడాన్ని బట్టి వారికి కరిగే ఉపద్రవాన్ని బట్టి వారు ఆయన మాటలని విశ్వాసం ఉంచరు ఇదేదో దేవుని యొక్క దూత ద్వారా మనకి ఈ హెచ్చరిక తెలియజేయబడింది అని ఒక ఆ మాటలంది విశ్వాసం ఉంచి ఆ ఒక్కదినమునందే ఆ మిగిలిన ప్రాంతం అంతా కూడా వాళ్ళు విన్నవారు వారి రాజులకు కూడా ఈ వర్తమానం తెలియజేసినప్పుడు వారందరూ కూడా చాలా భయపడ్డారు చాలా భయపడి అటువంటి నాశనం మనకి జరగకూడదు అటువంటి కీడు మనకి జరగకూడదు దీనికి ఏమి చేద్దామని మనం వాళ్ళందరూ ఆలోచన చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన అనుకున్నారు దేవుడు మనకు చేస్తానన్న కీడు చేయకూడదని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని అన్నప్పుడు ఆ రాజు మంత్రులు అందరూ కూడా వారి పశువులతో సహా వారి పశువులు కూడా గడ్డి పెట్టలేదని లేఖలో రాయబడి ఉంది అంటే ఒక ఎప్పుడు కూడా దేవుని మాట వినని నినివే పట్టని వారు కూడా దేవుని మాటకు విధేయత చూపించారు ఒక చేప కూడా దేవుని మాటకు విధేయత చూపించింది దానిని బట్టి దేవుడు నినివే పట్టణపు వారి ప్రజలను చూసినప్పుడు వారి నడతను చూసినప్పుడు వారి క్రియలను చూసినప్పుడు దేవుడు పశ్చాత్తాపము నుండి వారికి చేయాలనుకున్న కీడును చేయకుండా మానేను అని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉంది అయితే దేవుడు నినివే పట్టణ వారికి కీడు చేయకూడదని తలంచి నినివే పట్టణపు వారి దేవుని దేవుని చూపించినప్పుడు యోనా అయితే బహు చింతాక్రాంతుడై ఆ విషయంలో బాధపడుతూ ఉంటాడు ఆ పట్టణ ప్రజల విషయంలో ఎందుకు అలా జరిగిందంటే అప్పుడు దేవుణ్ణి అంటాడు నువ్వు మహా కృపగలవాడు సృష్టికర్తవు జీవం గల దేవుడువు నేను ఆ ప్రాంతానికి వెళ్ళకపోయినా సరే నువ్వు వారిని శపించవు జీవిస్తావు జీవింపచేస్తావు అందువల్లే నేను నినివేకి వెళ్ళమంటే తరచూసి వెళ్ళిపోయాను అని చెప్పి మరలా దేవునితో వాదించడం మొదలు పెడతాడు అంటే దేవునితో కూడా వాదన చేస్తాడు యోన అయితే దేవుడు అంటాడు నువ్వు కోపించడం న్యాయమా అని యోనాను అడుగుతాడు ఒక స్నేహితుడిని అడిగినట్లుగా యోనాను దేవుడు అడుగుతాడు నువ్వు కోపించడం న్యాయమా అని అడిగినప్పుడు కూడా మనసు చిన్నబుచ్చుకొని ఆ పట్టణానికి దూరంగా యోన వెళ్ళి దూరం నుంచి ఆ పట్టణంలో ఏం జరగబోతుంది అనేది పరిశీలనగా చూస్తూ ఉంటాడు ఒక పందిరి లాంటిది వేసుకొని చూసినప్పుడు దేవుడు మరల యోనాకు అలసిపోవడాన్ని బట్టి దాన్ని బట్టి ఆయన విశ్రాంతి తీసుకునే దగ్గర ఒక సొర చెట్టును మొలిపిస్తాడు ఆ సొర చెట్టును మొలిచి చక్కగా నీడనిచ్చి ఆయన మంచి నిద్ర పోయిన తర్వాత తెల్లవారు ఉదయాన్న మళ్ళా ఒక ఆ చెట్టుకి ఒక పురుగును పురుగును ఏర్పాటు చేసి ఆ పురుగు ద్వారా చెట్టు అంతా తొలిచి వేయబడినప్పుడు తూర్పు నుండి వచ్చిన వేడి గాలికి యోన లేచి ఎంతగానో బాధపడతాడు చిరాకు పడతాడు అప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి ఏమిటి నువ్వు ఈ చెట్టుని నాటలేదు ఈ చెట్టుని విత్తలేదు నువ్వు పెంచలేదు ఒక దినంలో పెరిగి ఒక దినంలో నశించిపోయిన చెట్టు విషయంలో నేను ఎంత బాధపడుతున్నావు కదా మరి ఈ నినివే పట్టణంలో లక్షా ఇరవై ఐదు వేల ఇరవై వేల పైచీలకు జనులు పశువులు మరి ఇంతమంది విషయంలో నాకు బాధ కలగదా అని దేవుడు అన్నప్పుడు ఇక్కడ చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే దేవుని యొక్క మనసు దేవుని యొక్క ప్రేమ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే మనుషులమైన మనం మన స్వభావం ఎలా ఉంటుంది అని అంటే యోనా యోన స్వభావం పోలి ఉంటుందని చెప్పగలం అయితే దేవుడు ఎవరిని కూడా నశించిపోవాలని కానీ వారి నష్టాన్ని కూడా కోరుకోడు జనులు తన మార్గంలో నుంచి చెడు మార్గం నుంచి విడిచి సత్యమైన మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటాడు అటువంటి గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మన మన మొదటగా ధ్యానం చేసిన నోవాహును ఇక్కడ రెండవది ధ్యానం చేసిన యొన విషయంలో చూస్తే నోవాహు మొదటి నుంచి ఆయన జీవించిన జీవన విధానం అంతా కూడా ఎంతో దేవునికి ఇష్టకరంగా జీవించి ఆశీర్వదించి ఫలించబడ్డాడు ఇక్కడ యోనా విషయంలో చూస్తే అక్కడ నినివే పట్టణపు వారు దేవుని కృప పొంది ఆ పట్టణానికి జరగవలసిన అతి నష్టాన్ని కూడా దేవుడు తప్పించి దేవుడు తన దయను నినివే పట్టణ ప్రజల చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనించవలసింది దేవుని వాక్యాన్ని మనం విని మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి దేవుడు మన ఎడలో ఉంచిన తలంపులను బట్టి కార్యాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు మనం దేవునికే ప్రశ్న వేస్తూ ఉంటాం ఇది జరిగితే బాగుండు ఇది జరిగితే నేను అది చేస్తాను అని కొన్ని కండిషన్స్ కూడా ఒక కొన్ని కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం దేవుని అందరి విశ్వాసం ఉంచిన ఒక అబ్రహాము వలె మనము కూడా మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనం కూడా మన కుటుంబాలను కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు ఆ రీతిగా దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క సువార్త గురించి ఆయనను అంగీకరించి ఆయన తెలుసుకున్న మనము కూడా మనం కూడా అనేక ప్రాంతాలకు అనేక ప్రదేశాలకు మనం వెళ్ళి కూడా ఇటువంటి సత్య సువార్తను మనం ప్రకటించగలిగితే అనేక మంది వారి మరణంలోంచి జీవంలోంచి నడిపించిన వారం అవుతాం దేవుని రాజ్యంలోనికి వారందరినీ కూడా పరలోక రాజ్యంలోనికి నడిపించిన వారిన వారము అవుతాము ఇటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నరులు తన మార్గాలు చెరిపేసుకుంటే ఈ లోక పరిస్థితులు గమనిస్తుంటే బహుభయంకరమైన పేపర్ చూసినా టీవీ చూసిన బహుభయంకరమైన వార్తలు ఈరోజు ఈ దేశం మీదకి దేశం యుద్ధం ఈరోజు యాక్సిడెంట్లు తుఫాన్లు రైలు యాక్సిడెంట్లు జరుగుతు పరిస్థితులు మనం గమనిస్తుంటే దినములు బహు చెడ్డవిగా ఉన్నవి దేవుని రాకడ కూడా అతి సమీపంగా ఉంది అందువల్లే మనం కూడా సమయం ఉండగానే దేవుని వ్యాప్తి కొరకు సువార్త చేసి అనేక మంది దేవుని తట్టు నడిపించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అందువల్లే దేవాది దేవుడు మన ఎన్నో మార్లు మరి తిరిగి తిరిగి పాపంలో పడిపోతున్నప్పటికీ దేవుని మాట మనం వినకపోతున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనం ఆయన ప్రేమించుకున్నా కూడా ఆయన మనల్ని ప్రేమించి మన పాపం నుంచి శాపం నుంచి విడిపించట కొరకే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టికి ముందు ఉన్నాడు సృష్టికి తర్వాత కూడా ఆయన ఉన్నాడు ఈరోజు ఉన్నాడు సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఒక మానవుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన పరిశుద్ధ జీవితం జీవించి ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉపదేశం ద్వారా ఆశ్చర్యకారులు అద్భుత కార్యాల ద్వారా ఆయన సువార్త జరిగిస్తూ ఈరోజు ప్రపంచానికి తన ప్రేమను చూపించాడు తన త్యాగాన్ని చూపించాడు యేసు క్రీస్తు ప్రభు పాపులమైన శాపములో ఉన్న మనలను రక్షించడానికి మన శాపముల నుంచి మనల్ని విమోచించడానికి పరిశుద్ధుడైన దేవుడు మన పాపములను తనపైన వేసుకొని తన అమూల్యమైన ప్రాణాన్ని రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధమైన రక్తం మన ప్రతి పాపాలని కడిగి శుద్ధీకరించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనం ఏదైనా ఆపదలో ఉన్నామంటే మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారా చాలా అరుదు ఉండరనే చెప్పాలి సో మరి అటువంటిది దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా అటువంటి దేవుని అందులో విశ్వాసం ఉంచితే ఎంతో గొప్ప ఆనందం నెమ్మది పాపం నుంచి విడుదల రక్షణ మనం పొందుకుంటాం ఏసుక్రీస్తునందు నామం విశ్వాసం ఉంచితే పాపం మాత్రమే పరిహరించబడడం కాదు కానీ ఏసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఏ రీతిగా మూడవ దినాన్ని పునరుద్ధానుడయ్యాడో ఆయన ఈరోజు పరలోకంలో సజీవుడిగా ఉన్నాడు అలాగే మనం కూడా ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్లయితే పాప పాపక్షమాపణ పొందడంతో పాటు శాంతి సమాధానం నెమ్మది పొందుకుంటూ మనం ఈ లోకం విడిచిన తర్వాత ఆయనతో పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ సత్యమైన మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మీరు కూడా ఆశీర్వదించబడాలని దీవించబడాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ప్రేమతో ముగిస్తున్నాం దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిశుద్ర ప్రేమల తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ఇంతవరకు ప్రభా నీ మాటలు మేమున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన నోవాహు గురించి యోనా గురించి ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన కనుక తండ్రి మేము ప్రభా యోనా వలె ప్రభా నోవాహు వల్లే ప్రభా మేము ఉండగలగడానికి నీ మాటలు చెప్పి ప్రభా ఇతరులని వైపు తిప్పగలగడానికి మాకు సహాయం చేసి నడిపించండి నాయన మీకు వందనాలు అలాగే నేను వినే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు వందనాలు నాయన కన్న తండ్రి బిడ్డలు కూడా వారికి ప్రభా కావలసిన అవసరాలన్నీ తీర్చండి నాయన వారికి అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభా ఆరోగ్యపరచండి నాయన స్వస్థత అనుగ్రహించండి వారి అవసరతలన్నీ తీర్చండి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన కృపల తండ్రి మీకు ఎలా వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి అవసరతలన్నీ తీర్చి నడిపించమని ఏ యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి సదాకాలం శాంతి సమాధానము సంతోషం నెమ్మది మోక్ష భాగ్య నిరీక్షణ ప్రసాదించి దీవించి వర్ధిల్ల చేయనుగాక ఆమెన్